కే శ్రీనివాస్ హాయ్ బ్రదర్, అర్జున్ హాయ్ బ్రదర్, భాస్కర్ బెల్లగొండ హాయ్, భోష్ణ మడప నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు, బాగున్నారా, గొర్లే దుర్గారావు హాయ్ బ్రదర్, గోడి సిద్ధు హాయ్ బ్రదర్, ఎలా ఉన్నా బాగున్నావా, తేజనాయుడు హాయ్ బ్రదర్, శ్రావంత్ వేమల హాయ్, ఎలా ఉన్నారండి బాగున్నారా, నాగభూషణం అన్నయ్య హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు బాగున్నారా, సుధాకర్ ఆర్వి హాయ్ బ్రదర్. దయచేసి లైవ్ వీక్షిస్తున్న మిత్రులందరూ ఏమనుకోకుండా షేర్ చేయండి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సునీత గారు హాయ్, ఎలా ఉన్నారు బాగున్నారా, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైవ్ని షేర్ చేయండి దయచేసి. ఓకే మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబీ నాయుడు, మాది కోనసీమ రాజులు జనసేన నీతి నిజాయితీ అనేటటువంటి ఈర్లతో ఎదుగుతూ వస్తున్న పార్టీ జనసేన పార్టీ. అటువంటి జనసేన పార్టీని ఎంతోమంది అవహేళన చేశారు, ఎన్నో విధాలుగా విపరీతమైన ప్రలోభాలకు గురి చేసి ఏదో చేసేద్దామని ఎన్నెన్నో ఎత్తులకి పై ఎత్తులు కుయ్యెత్తులు అన్నీ పన్నారు, కాకపోతే ఏది కూడా ఈ రోజున జరగలేదు. మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, మీ ఎత్తులకి పై ఎత్తులు కుయ్యెత్తులు పన్నడానికి మాకు తెలుసు, రాజకీయం రాజకీయాన్ని చేస్తాం, మా రాజకీయం మొదలెడితే ఎలా ఉంటుందో చూద్దరు కానీ, మా రాజకీయం రంగస్థలంలో రాజకీయం మొదలైంది అన్నట్టుగానే మా రాజకీయం మొదలైంది, గ్రామాల్లో రాజకీయం మొదలైంది, గ్రామ గ్రామాన జనసేన విజయ కేతన జెండా ఎగురుతుంది ఈ రోజున. ఎల్లో మీడియా పచ్చ మీడియా చూపించకపోయినా సోషల్ మీడియాలో మా విజయ కేతన జెండాలు రెపరెపలాడుతున్నాయి పల్లె పల్లెన ప్రతి గ్రామాన. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరిగిన పోలింగ్ మొదటి విడత మాత్రమే, ఒక విడత పోలింగ్ మాత్రమే జరిగింది, ఒక విడత పోలింగ్లోనే మా సత్తా మేము చాటాం, ఒకే సీట్ వచ్చింది, ఒక వార్డు మెంబర్గా గెలవండి అంటూ అబ్బో ఎన్నో యాసాలు ఎన్నో ఎత్తులు ఎన్నో పై ఎత్తులు ఏకంగా ఎగిరెగిరి పడిపోయారు. ఈరోజు ఎవరైనా సరే మాట్లాడమని చెప్పి అడుగుతున్నా, 500 పైచీలకు వార్డు మెంబర్లతో విజయ కేతన జెండా ఎగరేశాం, 49 పైచీలకు మొదటి విడతలోనే సర్పంచులతో మా విజయ కేతన జెండా గ్రామాల్లో ఎగరవేయడం జరిగింది. ఈ రోజున ఇంకా లెక్కల్లో లేవు, ఇంకా ఎన్నో ఎగరవేసాం ఎగరవేస్తాం, ఇంకా 3 బాకీ ఉంది, కంగారు పడకండి భయపడకండి, మీ ఒన్నులో వణుకు పుట్టిస్తాం జనసేన విజయ కేతన జెండా ఎగరవేసి. ఒకే ఒక్క సీటు వచ్చింది, అది ఉందో ఊడిందో పోయిందో మాకు కూడా తెలీదు, దాంతో మాకు పనే లేదు, మాకు నాయకులతో కూడా పని లేదు, ప్రతి జన సైనికుడు ఒక నాయకుడితో సమానం జనసేన పార్టీలో గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరే చెప్తున్నా. ఈ రోజున చాలామంది ఎన్నో విధాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవాలు చేసుకుని గెలిచిన గెలుపు అన్నదే ఒక గెలిపే కదా, అది గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మేము గెలిచిన గెలుపు అది గెలుపు అంటే అది విజయ కేతన జెండా ఎగరవేసి తీరంటే అది గుర్తుపెట్టుకోండి, అది ఒక జనసేనతోటి మాత్రమే సహజం, ఇంకా ఏ పార్టీకి అంటూ జరగని పని. మరొక చిన్న విషయం ఏంటంటే ఈరోజున ఎవరైతే కాలర్ ఎగరేసి ఏదేదో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మరొకసారి బుద్ధి చెప్పే పని త్వరలోనే మేమైతే పెట్టుకుంటాం, బుద్ధి చెప్పి తీరుతాం. ఇప్పటికీ చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, జనసేన అంటే ఏంటో నీతి నిజాయితీ, ఎక్కడైతే అవినీతి పరిపాలన రాజ్యం ఏలుతుందో, ఎక్కడైతే అవినీతి ఎగిరెగిరి పడుతుందో అక్కడే భూముల నుంచి కోరలు చీల్చుకుంటూ నిజాయితీగా ఉన్నటువంటి జెండా
పైకి లేస్తూ రెపరెపలాడుతూ వస్తుంది అదే జనసేన జెండా, విజయ కేతన జెండా. అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీకంటూ ఒకటి ఉంది, జనసేన పార్టీ నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనమైన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ. అది మీకోసం ఎదురు చూస్తుంది, ప్రతి గ్రామాన ఎదురు చూస్తుంది. మీరు జనసేన తరపున ఎవరైతే అభ్యర్థులు నిలబడుతున్నారో వారందరికీ మీరు మీ యొక్క ఓటును గుద్దితే మీరు మరో 5 సంవత్సరాల పాటు కొళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఇంట్లో పడుకోవచ్చు. లేకపోతే ఇప్పుడైతే ఇక్కడ ఇవ్వండి, ఈగలో దోమలు తెక్కుట్టేస్తున్నాయి. ఇక్కడ బీసింగ్ కొట్టినోడు లేడు, పోను కనీసం దోమల మందు కొట్టినోడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. ఏమనంటే సర్పంచ్ లేడంటాడు, పోను ఎవరినైనా అడిగితే ఎంపీటీసీ లేడంటాడు, పోను ఇంకొకరిని ఎవరినైనా అడిగామంటే అధికారులు పట్టించుకోరు, ఏమైనా వాలంటీర్ గారిని అడిగామంటే వాలంటీర్లు పట్టించుకోరు. పైకి చెప్పాలి, ఎవరికి చెప్పాలండి, ఎవరికి చెప్పాలని నేను అడుగుతున్నా. ఈ రోజున మనం నిజాయితీగా ఉందాం, నిజాయితీగా పోరాడదాం, నిజాయితీగా ముందుకు వచ్చిన పార్టీ జనసేన ఒక్కడే. మరొకసారి గుర్తు చెప్తున్నా మీ అందరికీ, జనసేన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు పాల్గొంటారో వాళ్ళందరినీ మీరు గెలిపించండి. ఈరోజు మీడియాలో చూపించట్లేదండి, మీడియాలో ఆదర్శ అంట, ఆదర్శ అంట. ఎక్కడైనా సరే ఈ రోజున మీడియా ఆరైపోయింది చెప్పి బోర్డులే కనబడుతున్నాయంటే దానికి కారణం ఆ దుస్థితికి తెలుగు మీడియాని తీసుకొచ్చారు. ఎందుకంటే మీడియా అమ్ముడుపోయింది, ఈ రోజున తెలుగు మీడియా సగం అమ్ముడుపోయింది. మీడియా నిజంగా ప్రజల పక్షాన నిలబడాల్సింది, కాకపోతే ఈ రోజున ప్రజల పక్షాన నిలబడలేదండి. ఎవడైతే సొమ్మిస్తాడో, ఎవడైతే డబ్బిస్తాడో ఆడి పక్షాన ఈ మీడియా నిలబడుతుంది. డబ్బుకి అమ్ముడుపోయింది ఈ రోజున మీడియా, కానీ సోషల్ మీడియా నిజాయితీగా పనిచేస్తుంది. అది కూడా జనసేన సోషల్ మీడియా నిస్వార్థంగా పనిచేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కష్టాలు తీసుకునే కష్టాలు తీరుస్తూ ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ రోజున మా విజయ కేతన్ జెండా రెపరెపలాడుతుంది. మొదటి విడతలోనే 400 పైజీలకు వార్డు మెంబర్లు గెలుచుకున్న ఒక్క సీటుతో మొదలైంది అన్నారు, ఒక్క వార్డు మెంబర్ గెలవలేరు అన్నారు. అలాంటిది 400 పైజీలకు వార్డు మెంబర్లు గెలుచుకుని మేము ఇంకా ముందుకు సాగుతున్నాం. మొదటి విడతలో ఇంకా 3 విడతలు ఉన్నాయండి, 3 విడతల్లో మా సత్తా చాటుతాం. ఇంకా మాట్లాడితే రోజుల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా, రోజుల నియోజకవర్గంలో కూడా ఎంతమందిని ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేయడానికి ఇక్కడున్న అధికార పక్ష నేతలు చూస్తున్నా, అధికారం చేత పట్టుకుని చూస్తున్నా, కానీ నిస్వార్థంగా ముందుకు వచ్చి నిలబడుతున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నిలబడిన మీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా మనం ఏంటో నిరూపిద్దాం. మన రోజుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళకు గంతలు కట్టేలేదో చూస్తున్నాను మన రోజుల నియోజకవర్గం ఏం జరుగుతుందని. మన రోజుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నామినేషన్ వేయండి. మనకి నాయకులు లేడు, మన సైనికులే మనకు నాయకులు లెక్క. మనం ఎవరికి భయపడిన అవసరం లేదండి, నిజాయితీగా నామినేషన్ వేయండి. దయచేసి ప్రతి ఒక్కరు మనకున్న 59 గ్రామాల్లో మన నామినేషన్ వేసి మన విజయ కేతన జెండా ఎగరవేసి మన సత్తా చాటుదాం. మా గ్రామంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు గత 20 రోజులుగా రాత్రనక పగలనక పనిచేస్తున్నారు. వాళ్ళందరి పేర్లతో సహా నేను మీకు చెప్తాను. మా గ్రామం కేదోస్వామి, మా గ్రామంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పేరు నేను తర్వాత చెప్తా. ప్రతి ఒక్కరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా అందరూ పనిచేసి మనకు ఉన్నటువంటి ప్రతి వార్డులోని వార్డు మెంబర్ నిలబడేలాగా, ప్రతి గ్రామంలోని సర్పంచ్ నిలబడేలాగా నామినేషన్ వేసి నిలబెట్టి విజయ కేతన జెండా ఎగరవేసి జనసేన సత్తా చాటాలి. నిజాయితీ పౌరులు రోజుల్లోనే ఉన్నారని ఈ రోజున ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దాన్ని మనం నిజం చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం నిస్వార్థంగా పనిచేసే నిజాయితీ పౌరులం కాబట్టి అది మీ ఓటు అనే ఆయుధంతో ఆధారపడి ఉంది. మీ ఓటుని ఎవరు కూడా అమ్ముకోవద్దు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరోసారి తెలియజేస్తున్నా, ఇప్పుడు పశ్చిమ గోదావరి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే జనసేన పార్టీ తరపున నిలబడి ఎవరైతే గెలిచారో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క సర్పంచ్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ధైర్యానికి హ్యాట్సప్. ఎందుకంటే ఎన్నో వేధింపులకు గురి చేసిన, ఎంత విపరీతమైన ప్రలోభాలకు గురి చేసిన మీరు నిలబడ్డ మీ తీరు ఎంతోమందికి ఈ రోజున ధైర్యాన్ని సాహసాన్ని కల్పించి ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా, గెలిచిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి హృదయపూర్వక అభినందనలు నెంబర్కి, సర్పంచ్కి, అందరికీ. అదేవిధంగా ప్రతి చోట కూడా మీరందరూ జనసేన పార్టీ తరపున నామినేషన్ వేసి మీ సత్తాచాటిని యువకులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజున ఒక్క జనసేన పార్టీ మాత్రమే.
యువతను ముందుండి నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కడు ఒకటి రెండు సార్లు గెలిచిన వాడే ముందుకు వచ్చి రాజకీయం చేస్తున్నాడు తప్ప కొత్త ఎవరు తీసుకురావట్లేదండి. ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే యువతను ముందుకు తీసుకురావాలని పార్టీ స్థాపించి యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు నా గ్రామాల్లో మనల్ని వదిలిపెట్టారు. మనం ఏంటో చూపించుకుందాం. మన జెండాన్ని రెపరెపలాడిస్తూ జనసేన విజయ ఖ్యాతం జెండా ప్రతి గ్రామంలో ఎగరవేద్దాం. మనం సత్తా చాడుదాం. మేము ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. గెలుస్తాము ఓడిపోతాం పక్కన పెడితే. మేము మాత్రం దేనికైనా సరే ఎవడైనా ప్రలోభాలకు గురి చేసిన ఎవడైనా భయపెట్టాలని చూసిన అందరినీ తొక్కుకుంటూ ముందుకు సాగుతూ విజయ ఖ్యాతం జెండా ఎగరవేసి ముందుకే సాగుతాం, ఎగరవేసి తీరుతామని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్క సర్పంచ్ ఎవరైతే గెలిచారో ప్రతి ఒక్క సర్పంచ్కి ప్రతి ఒక్క వార్డు మెంబర్కి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. భరత్ మాతా కి జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.